ఫ్యాక్ట్ నెంబర్ 1 మనుషుల్లో బ్లడ్ కలర్ అనేది ఎరుపు రంగులో ఉంటుందని మనందరికీ తెలిసిందే. కానీ కొన్ని జీవుల్లో మాత్రం బ్లడ్ కలర్ అనేది డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది. అందులో ముఖ్యంగా ఆక్టోపస్లో నత్తలు, సాలెపురుగులు ఉన్నాయి. అలాగే హార్షూ క్రాబ్ ఈ కేటగిరీలోకే వస్తుంది. మన బాడీలో బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఉండడానికి హిమోగ్లోబిన్ కారణం. కానీ ఈ జీవుల్లో హిమోసైనిన్ అనేది బ్లడ్లో ఉండడం వల్ల బ్లడ్ బ్లూ కలర్లో ఉంటుంది. ఈ హిమోసైనిన్ అనేది బ్లూ కలర్ని బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ హార్షూ క్రాబ్లలో ఉండే బ్లూ బ్లడ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఈ బ్లడ్కి 1 గ్యాలియంకి $60,000 వరకు ఉంటుంది. ఇట్స్ అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 2 సినిమా మనల్ని ఎంతో ఎంటర్టైన్ చేస్తున్న ఒక ఇండస్ట్రీ. సినిమా బాగా ఉంటే మనం వెళ్ళి చూస్తూనే ఉంటాం. కొన్ని సినిమాలు చాలా బాగుంటాయి, వాటిని ఆస్కార్కి నామినేట్ చేస్తుంటారు. ఆస్కార్ అనేది ఎంతో గొప్ప అవార్డు. చాలా మంచి సినిమాకు మాత్రమే ఈ అవార్డు దక్కుతుంది. ఒకవేళ ఆ సినిమా ఆస్కార్కి నామినేట్ అయ్యి ఓడిపోతే ఆ ఆస్కార్ వాళ్ళు ఆ సినిమాకి $50,000 కన్సోలేషన్ ప్రైజ్ కింద ఇస్తారు. బట్ ఏ సినిమాకైనా ఆస్కార్కి నామినేట్ అవ్వడం కన్నా పెద్ద విషయం ఏమి ఉంటుంది? ఫ్యాక్ట్ నెంబర్ 3 ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న పువ్వు పేరు హెమ్లాక్ వాటర్ డ్రాప్ రాట్ ప్లాంట్. అమ్మ పేరేంద్ర ఎలా ఉంది అయితే. ఈ మొక్క ఎంతో పాయిజనస్. ఇది కనుక ఒకవేళ తింటే ఆ మనిషి వెంటనే చనిపోతారు. అండ్ ఇది కొంచెం ఫన్నీగా చనిపోతారు అంటే ఆ పువ్వు తిన్నవారు వారి ముఖం మీద పెద్ద నవ్వుతో చనిపోతారు, అంటే స్మైల్తో చనిపోతూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4 డైలీ మీలో ఎంతోమంది బ్రౌజర్ని యూస్ చేస్తుంటారు. కానీ మీలో ఎంతమందికి ఇక్కడ కనిపిస్తున్న బ్రౌజర్ తెలుసు? దీనిని ఫైర్ ఫాక్స్ అంటారు. చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ ఈ లోగోలో ఉన్న ఎనిమల్ని అందరూ ఫాక్స్ అని అనుకుంటారు, అంటే నక్క అనుకుంటారు. కానీ అది నక్క కాదు, అది ఒక రెడ్ ప్యాండా. ఫ్యాక్ట్ నెంబర్ 5 కొంతమంది తినేటప్పుడు అలాగే శ్వాస తీసుకునేటప్పుడు సౌండ్ చేస్తుంటారు. కానీ చాలామందికి ఈ సౌండ్ అనేది నచ్చదు. నాకు కూడా. ఈ డిజార్డర్నే మిసోఫియా అని అంటారు. ఇది ఒక బ్రెయిన్ డిజార్డర్. ఫ్యాక్ట్ నెంబర్ 6 ఇతని పేరు హార్సెస్ బగ్రెస్. ఇతనికి కల్లో దేవుడు కనిపించి ఈ ట్రీ హౌస్ని కట్టమని చెప్పాడని చెప్తుంటాడు. అండ్ అలాగే ఇదే ప్రపంచంలోనే అత్యంత పెద్ద ట్రీ హౌస్. దీని ఎత్తు 97 అడుగులు. దీన్ని కట్టడానికి 14 గంటల టైం పట్టింది. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే 2019లో ఇంత పెద్ద ట్రీ హౌస్ కేవలం 15 నిమిషాల్లోనే కాలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 7 మన భూమి మీద రెయిన్ అనేది నీళ్లు అంటే వాటర్ రూపంలో పడుతుంటుంది. కానీ వేరే గ్రహాల్లో మాత్రం వాన డిఫరెంట్ ఫామ్స్లో పడుతూనే ఉంటుంది. వీనస్ మీద సల్ఫరిక్ యాసిడ్ రెయిన్స్ కురుస్తాయి. అలాగే నెప్ట్యూన్ మీద వజ్రాల వాన పడుతుంది. అండ్ టిటానియం మీద వాన మీథేన్ రూపంలో కురుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8 మీరు ఎప్పుడైనా గమనించారా, మనం ఏడుస్తున్నప్పుడు మన ముక్కు కూడా కారుతుంది? అలా ఎందుకు జరుగుతుందో తెలుసా? మన కింది కనురెప్పల్లో ఒక చిన్న హోల్ ఉంటుంది. దాన్ని లాక్రిమన్ ప్యాక్టర్న్ అని అంటారు. ఆ హోల్ మన ముక్కు ద్వారా రంధ్రాలకు కనెక్ట్ అయి ఉంటుంది. దానివల్ల మనం ఏడ్చినప్పుడు మన కన్నీళ్ళు అనేవి ఆ హోల్ ద్వారా ముక్కులోకి వస్తాయి. అందుకే మన ముక్కు రన్నీ నోస్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9 ప్రపంచం ప్రతిరోజు అడ్వాన్స్గా మారుతుంది. ఎన్నో కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. రీసెంట్గా శాస్త్రవేత్తలు ఒక నానో గ్లాస్ డిస్క్ని ఇన్వెంట్ చేశారు. అది అచ్చం ఒక కాయిన్ సైజులో ఉంటుంది. బట్ దీని డేటా స్టోరేజ్ కెపాసిటీ మాత్రం 360 టెరాబైట్స్గా ఉంటుంది. అండ్ ఇది 1000 డిగ్రీల టెంపరేచర్ను కూడా తట్టుకొని ఉండగలదు. దీని యొక్క జీవితకాలం కూడా 30.8 బిలియన్ ఇయర్స్, అంటే భూమి కన్నా ఎక్కువ లైఫ్ టైం అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 10 ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో క్వారంటైన్ అనే పదం మనం చాలా వరకు వింటున్నాం. బట్ క్వారంటైన్ అంటే ఏమిటి? అప్పట్లో ప్లేగ్ వ్యాధి వల్ల చాలామంది చనిపోయారు. అయితే ఆ ప్లేగు ఇన్ఫెక్షన్ అనేది సోకకుండా ఉండడానికి వేరే దేశం నుండి వచ్చే షిప్లను 40 రోజుల పాటు సముద్రంలోనే ఉంచేవారు. ఇటాలియన్లో 40ని క్వారంటా అని అంటారు. అక్కడి నుండే ఈ క్వారంటైన్ అనే పదం వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 11 2001లో డాక్టర్ రిచర్డ్ బ్యాటిస్టా అనే వ్యక్తి తన భార్య యొక్క కిడ్నీ రెనియల్ ఫెయిల్ అవ్వడంతో తన కిడ్నీని డొనేట్ చేశాడు. అయితే 8 సంవత్సరాల తర్వాత వారి మధ్య మనస్పర్ధల వల్ల 2009లో తన భార్య డైవర్స్కి అప్లై చేసింది. అయితే ఈయన డైవర్స్ ఇవ్వాలంటే ఒక కండిషన్ పెట్టాడు. అదేంటంటే డైవర్స్ కావాలంటే తను డొనేట్ చేసిన కిడ్నీని రిటర్న్ ఇవ్వాలని, లేదా $1.5 మిలియన్ పే చేయాలని అతను చెప్పాడు. కానీ కోర్టు దానికి అంగీకరించలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 2 మీరు కానీ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా రోజు బాగా నిద్రపోతుంటారా? అయితే వాళ్ళకి $19,000 వస్తాయి. ఎలా అంటే నాసా వాళ్ళు 2 నెలల పాటు బెడ్ మీద పడుకొని ఉంటే వాళ్ళపై జీరో గ్రావిటీ ఎఫెక్ట్ గురించి రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ గాను వాళ్ళు $19,000 పే చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 13. 1958లో ఇద్దరు పైలట్స్ రాబర్ట్ టిమ్ అండ్ జిమ్ కుక్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ని 2 నెలల పాటు భూమి మీద ల్యాండ్ చేయకుండా గాల్లోనే ఎగురుతుండేలా ఉంచారు. అప్పట్లో ఇదో రికార్డ్. అయితే మీకు డౌట్ వచ్చుండాలి, మరి 2 నెలల పాటు గాల్లో ఎగురుతూ ఉంటే ఫ్యూయల్ అయిపోతుంది, కానీ మళ్ళీ ఫిల్ చేయడానికి కింద ఒక ఫ్యూయల్ ట్రక్ని ఎయిర్ క్రాఫ్ట్ స్పీడ్తో మ్యాచ్ చేస్తూ ఫ్యూయల్ని ఫిల్ చేస్తుంది. అలా ఈ రికార్డ్ కంప్లీట్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 14. 1915లో ఎప్సీ డెన్బర్ అనే 30 ఏళ్ల సౌత్ కలోనియాకి చెందిన మహిళకు ఎపిలెప్సీ అనే ప్రాణాంతకమైన దాడికి గురైందని అందరూ భావించారు. డాక్టర్లు ఆమె చనిపోయినట్లు ప్రకటించిన తర్వాత తన డెడ్ బాడీని శవపేటికలో ఉంచి మరుసటి రోజు ఆమె అంత్యక్రియలను షెడ్యూల్ చేశారు. కానీ సిటీకి దూరంగా ఉన్న తన సిస్టర్ రావడానికి లేట్ అయ్యింది. సో తన బాడీని భూమిలో పూడ్చిపెట్టారు. కానీ తన సోదరి తనను చూడాలని బయటకు తీసింది. ఆమె ఆ శవపేటిక నుండి లేచి కూర్చొని అందరినీ చూసి నవ్వింది. అండ్ ఆమె మరో 47 సంవత్సరాల వరకు జీవించింది. ఇట్స్ అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 15. బ్రెజిల్ దేశం జైళ్లలో ఖైదీలు గనక ఒక బుక్ చదివి దాని గురించి ఒక రిపోర్ట్ రాసి ఇస్తే వారి శిక్ష కాలం అనేది 4 రోజుల వరకు తగ్గిస్తారు. అలా సంవత్సరంలో 48 రోజుల వరకు శిక్ష తగ్గుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి.